पिता पुत्र पवित्र आत्म नामन आमेन। प्रिय देवनी बिड्डलारा इनाटी वाक्य परिचर्यकु मिम्मंदरिनि कूडा प्रेम तो आह्वानिस्तुन्नानु। सामितल ग्रंथमु 16వ అధ్యాయము 4వ వచనము ప్రభువు ప్రతి కార్యమును ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకనే చేయును। 2012వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నేను జర్మనీ దేశంలో అడుగుపెట్టినటువంటి రోజు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ చదువుకోవడానికి పై చదువుల కోసం అదే విధంగా సేవ చేయడానికి వెళ్ళాను। 4 సంవత్సరాల పాటు జీవితం అంత సాఫీగా సాగింది। ఒక పుణ్యక్షేత్రంలో ఒక పునీతురాలు పునీత ఈదమ్మ గారి పుణ్యక్షేత్రం అక్కడ నేను పని చేసేవాడిని ఒక బసిలికాలో। అదే విధంగా పాదర్బోన్ అనేటువంటి ఒక సిటీలో యూనివర్సిటీలో సైకాలజీ చదువుకోవడానికి దేవుడు నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు। అంత సాఫీగా జరుగుతుంది, అంత నేను అనుకుంటున్నట్లుగా జరుగుతుంది అనుకున్నాను। 4 సంవత్సరాల తర్వాత జనవరి 26వ తారీఖు హఠాత్తుగా నేను అనారోగ్యం పాలయ్యాను। నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు। అక్కడ నా లంగ్స్ లో చాలా నీళ్లు చేరాయని, నా ఊపిరితిత్తుల్లో చాలా నీళ్లు చేరాయని డయాగ్నోస్ చేశారు। జరిగిన సంఘటన నా జీవితంలో నెల రోజుల పాటు నాకు ఆపరేషన్ జరిగిన తర్వాత నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను। మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తర్వాత ఆపరేషన్ చేసినటువంటి చోట బయాప్సీకి పంపిస్తే నాకు టీబీ ఉందని తేల్చారు। 6 నెలల పాటు ట్రీట్మెంట్, చాలా కఠినమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోమన్నారు। తీసుకున్న తర్వాత ఆ చలి దేశంలో నాకు వాతావరణం పడక షడన్ గా నేను తిరిగి ఇండియా రావడం జరిగింది। ఇది జరిగిన సమయములో నాది ఒకటే ప్రశ్న, దేవా నాకు ఎందుకు ఇలా జరిగింది, జీవితం అంతా బాగుంది, చక్కగా పని చేస్తున్నాను, చదువుకోవడానికి మంచి అవకాశం దొరికింది జర్మనీ యూనివర్సిటీలో, సైకాలజీ మనస్తత్వ శాస్త్రాన్ని చదువుతున్నాను, అన్ని వస్తువులు కల్పించాడు, కానీ షడన్గా ఏంటి జీవితంలో, ఎందుకు నేనేం తప్పు చేశా, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఈ కష్టం, దేవుడు ఎందుకు నన్ను దీవించటం లేదు, ఆశీర్వదించటం లేదు, ఇటువంటి ప్రశ్నలు పరిపరి విధాలుగా నన్ను వేధించాయి। గురువునైనప్పటికీ చాలాసార్లు అనుకుంటారండి మీరు, మేం కూడా మానవులమే, ఈ విధంగా ప్రశ్నిస్తూ భారతదేశానికి, మన భారతదేశానికి తిరిగి వచ్చా। బిషప్ తండ్రి గారు నన్ను విజయవాడ మేత్రాసనంలో తాళపూలు విచారణకు పంపించారు ఇక్కడ పని చేయడానికి। అయినా కానీ నాలో ఈ ప్రశ్న, నేను మంచిగా చదువుకోవాల్సినటువంటి వాణ్ణి, పై చదువులు పూర్తి చేసుకోవాల్సినటువంటి వాణ్ణి, అక్కడ మంచిగా సేవ చేసుకోవాల్సినటువంటి వాణ్ణి, దేవుడు నన్ను ఎందుకని ఇక్కడికి పంపించాడు అర్థమయ్యేది కాదు। కొన్నాళ్ళు అయిన తర్వాత నేను ఇక్కడ గ్రామాలకు వెళ్ళటం, అక్కడ సేవ చేయటం, ఆ తర్వాత ఇక్కడ విచారణ పండగ చేయటం, చాలా దేవుని కృపలను చాలా ఘనంగా ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు, కొన్ని ఫోటోలను నాకు ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి వారు జర్మనీ దేశంలో ఉన్న స్నేహితులకి నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు, సన్నిహితంగా ఉండేటువంటి వారికి కొంతమందికి నేను కొన్ని ఫోటోలు పంపించడం జరిగింది। వాళ్ళు నాకు రాసినటువంటి సందేశాన్ని చూసి
నాకు కనువిప్పు కలిగిందండి. ఏంటి వాళ్ళు నాకు రాసిందంటే, ఫాదర్ విజయ్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ సిక్నెస్, గాడ్ నీడ్స్ యూ ఫర్ ద పీపుల్ ఇన్ ఇండియా. ఫాదర్ విజయరాజు గారు, దేవుడు మీకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడండి, దేవుడు మీ యొక్క అనారోగ్యాన్ని కూడా తన ప్రణాళికకు వినియోగించుకున్నాడండి, దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఈ జర్మనీ దేశంలో కంటే అక్కడ భారతదేశంలో ఎక్కువగా వాడుకోవాలనుకున్నాడండి, అందుకే మిమ్మల్ని ఈ విధంగా ఇండియాకి మరలా రప్పించుకున్నాడండి అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేనండి. దేవుని ప్రణాళికలు మనకి మంచివి. మానవులంగా పిల్లలం దేవుని సన్నిధిలో మనం మనకు తెలియక నాకు ఇది కావాలి అది కావాలి అంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే, దేవుని ప్రణాళికలే గొప్పవండి మన ప్రణాళికల కంటే కూడా. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ ప్లాన్స్ ఫర్ అస్. దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఆయన ప్రణాళికలకు మించినటువంటి గొప్ప ప్రణాళిక లేదండి. మనం ప్రణాళికలు వేసుకోవచ్చుగాక, కానీ ఆయన ప్రణాళికలే గొప్పవండి. ఈ తాళప్రోలు విచారణలో, గ్రామాలలో, ఇక్కడ విచారణలో ఉన్న గ్రామాలలో, ఇక్కడ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, వారికి ఉన్నటువంటి విశ్వాసం, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేనండి. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అండి, దేవుని యొక్క చిత్తం. ప్రియ దేవుని బిడ్డల, మనం ప్రణాళికలు రచించుకోవచ్చుగాక, దేవుడు మన శ్రమలను కూడా, మన కష్టాలను కూడా, మన అనారోగ్యాన్ని కూడా తన మహిమ కోసం వాడుకుంటాడండి, తన సేవ కోసం వాడుకుంటాడని నాకు అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అనుకోమాకండి. దేవునికి ఒక ప్రణాళిక ఉందండి, ఆ ప్రణాళికే అన్నిటికంటే శ్రేష్టమైన ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డలారా, అంగీకరించాలి మనం. మానవులం కాబట్టి, బలహీనులం కాబట్టి మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అలా చేయొచ్చుగా, ఇలా చే. నో, గాడ్స్ ప్లాన్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ అస్. గాడ్ ప్లాన్స్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ అస్ అనలేదండి. యెర్మియా గ్రంథంలో దేవుడు అనలేదండి, ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు అనలేదండి, మీ క్షేమము కొరకే కానీ మీ వినాశనము కొరకు కాదు నా ప్రణాళికలు అన్నాడండి. అవును ప్రియులారా, మానవ మాత్రలంగా మనకు కొన్ని అర్థం కాకపోయినా కానీ మనం దీనత్వములో ఆయన దగ్గరికి వచ్చి దేవాన్ని చిత్తము నెరవేరునిగాక అని చెప్పగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడండి. రోమిలికి రాసిన పత్రికలో 8:28 పౌలు గారు ఏమంటున్నారండి, ఆయనను ప్రేమించు వారికి, ఆయన చిత్తానుసారం జీవించు వారికి దేవుడు అన్నీ మంచికే సమకూరుస్తాడు, శ్రమలను కూడా మంచికే చేస్తాడండి. అవునండి, పాత నిబంధన గ్రంథములో నాకు ఇష్టమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు. తన అన్నలు తనను అమ్ముకున్నారు, నీళ్ళు లేని బావిలో పడేశారు. వాళ్ళు మళ్ళా అతనను పోతీఫర్ యొక్క భార్య చేతుల్లో మోసపోయాడు, చెరసాలలో వేయబడ్డాడు, చివరికి బందీ అయ్యాడు. కానీ తన అన్నలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు యోసేపు ఒక మాట అన్నాడండి, చాలా మంచి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 50:20 చదువుకుంటామండి. ఏమిటి అంటే, మీరు నాకు కీడు తలపెట్టిరి, కానీ దేవుడు దానిని నాకు మేలుగా మలచెను. చక్కటి మాట అండి. మీరు నాకు కీడు తలపెట్టిరి, కానీ దేవుడు నాకు దానిని మేలుగా మలచను, దీవెనగా మార్చాడు. ఆర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ టర్న్స్ ద కర్స్ ఇన్ టు బ్లెస్సింగ్. దేవుడండి కీడును మేలుగా మార్చే గొప్ప దేవుడండి. మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం దీనతతో ఆయనకి మన జీవితాన్ని అర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారు, పేతురు గారు తాను రాసిన మొదటి లేఖలో 1:7 అనలేదండి మనతోటి, ఇదిగో నాశనమయ్యే బంగారము కూడా అగ్నిలో పరీక్షించబడుతుంది కదా, మరి మీ విశ్వాసం పరీక్షించబడవద్దా. నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క అనారోగ్యం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నానండి. నేను కూడా ఒక మనిషిగా నేర్చుకున్నాను, నేను కూడా విశ్వాసంలో ఎదిగేటువంటి వ్యక్తిగా నేను నేర్చుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి అది? దేవుడు నా జీవితంలో ఏం చేసినా కానీ అది నా మంచికే.
అది శారీరకంగా మేలు కలగకపోవచ్చు గాక, లౌకికంగా మేలు కలగకపోవచ్చు గాక, నా ఆత్మకు మేలు కలిగే విధంగా నా దేవుడు నన్ను చేస్తాడు. నా హృదయానికి, నా జీవితానికి, నా రక్షణలో అది ఉపయోగపడేట్లుగా దేవుడు మారుస్తాడు, మలచుతాడు. నేను నేర్చుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డ నీ జీవితంలో కొన్ని సందర్భాలలో శ్రమలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి పరిపూర్ణమైన విధేయతను చూపించు. అది ముఖ్యం. కానీ దేవుడు ఎందుకు చేశాడా, అదెందుకు, ఇదెందుకు అని నిందించటం కాదండి. దేవుడు మన శ్రమను దీవెనగా మార్చే దేవుడు. మనం చదువుకుంటామండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం ఈ విధంగా చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నరుడు పథకములు సిద్ధము చేసుకొని వచ్చును గాక, అతని కార్యములు నడిపించేది మాత్రము ప్రభువే. మనం ప్రణాళికలు వేసుకోవచ్చు, నేను జర్మనీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఆ చదువులు చదవాలి, ఈ చదువులు చదవాలి. దేవుడు అంటాడు, బిడ్డ నా ప్రణాళిక అది కాదు నీ జీవితంలో, బట్ మై ప్లాన్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ యూ. నాయక ప్రణాళిక నీ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన ప్రణాళిక. నీ మేలు కొరకే, నీ కీడు కొరకు కాదు బిడ్డ అంటాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రభువు ప్రతి కార్యమును కూడా మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు చేస్తాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో చేస్తాడు. ఆయన ప్రణాళికలు అతి శ్రేష్టమైనటువంటివి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో 21వ వాక్యంలో చక్కని వాక్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నరులు ప్రణాళికలు వేసుకోవచ్చుగాక, కానీ జరిగేది మాత్రము దేవుని సంకల్పమే. దీన్నే మన పాట రూపంలో పాడుకుంటామండి, ఎన్ని తలసినా ఏది జరిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. ఆయన చిత్తానికి మనం అంగీకరించినప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనకి మేలే కానీ కీడు జరగదండి. ఆయన యొక్క వాక్యానుసారముగా మనం జీవించగలిగినప్పుడు, ఆయన యొక్క చిత్తానుసారముగా మనం బ్రతకగలిగినప్పుడు, ఆయన మనకి మంచినే కానీ చెడును చేయడండి. ఈ విశ్వాసంతో ప్రార్థించుకుందాం. దేవా, నీ ప్రణాళిక నా జీవితం నెరవేర్చయ్యా. నేను కొన్ని సందర్భాలలో నాకు అర్థం కాక ఒక పసిపిల్లవాడిలాగా నీకు ప్రణాళికకు వ్యతిరేకంగా వెళుతున్న సమయంలో ప్రభువా నాకు కనువిప్పు కలిగించయ్యా, నాకు నేర్పించయ్యా. నా జీవితంలో వచ్చేటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ల ద్వారా నాకు మహిమ జరుగుతుంది, నాకు మేలే జరుగుతుంది అనే సత్యాన్ని నాకు నేర్పించు ప్రభువా. నీ ఆజ్ఞలకి, నీ చిత్తానికి నేను విధేయుడినై జీవించేటట్లుగా నాకు శక్తినివ్వయ్యా. ఏ విధముగానైతే పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో ప్రవక్తల యొక్క జీవితంలో శ్రమల ద్వారా వారు మహిమను పొందుకున్నారో, అదేవిధంగా నా జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న శ్రమ ద్వారా నేను మహిమను పొందుకోబోతున్నాను, దేవుని మహిమపరచబోతున్నాను అనే సత్యాన్ని మాకు నేర్పించు తండ్రి అని నాతో ఏకీభవించి మీరు కూడా ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు, మా జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు మేము నిన్ను ఎదురు ప్రశ్నిస్తుంటామయ్యా, మమ్ము క్షమించు. నీ ప్రణాళిక మేము అర్థం చేసుకోలేక, నీ చిత్తాన్ని మేము తెలుసుకోలేక, నీవు మాకు సమస్తాన్ని మేలుకే చేస్తావు, మా కీడును మేలుగా మార్చే దేవుడవు నీవు, మా యొక్క శ్రమలను మహిమగా మార్చే దేవుడవు నీవు అని మేము మర్చిపోతుంటాం. తండ్రి, ఈరోజున నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు కనువిప్పు కలిగించండి. ముఖ్యంగా జీవితాలలో శ్రమలు, సవాళ్లు పొందుతున్న బిడ్డలకి మీరు ఓదార్పును, అదేవిధంగా మీ చిత్తాన్ని ప్రభువా మీ చిత్తం అయితే ఇరుకపరచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. శ్రమలతో, బాధలతో, కష్టాలతో కృంగిపోతున్న కుటుంబాల కొరకై నీ పాదాలను పట్టి ప్రార్థిస్తున్నాను యేసురాజా. తండ్రి, ఆ బిడ్డలను మీరు దీవించండి నాయన. ఆ కుటుంబాలలో మీరుండండి ప్రభువా. వారి యొక్క కీడును మేలుగా మార్చండి తండ్రి. వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభువా. వారి శ్రమలను వారికి మహిమగా మార్చమని, వారి యొక్క బాధలను ప్రభువా సంతోషముగా మార్చమని, మరి ముఖ్యంగా ప్రభువా కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకై, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకై, విశ్వాసాన్ని కోల్పోతున్న బిడ్డలందరినీ కూడా మీరు సందర్శించమని, మీరు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి ఈ వాక్యాన్ని పంపించు, షేర్ చేయి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించు, అదేవిధంగా లైక్ చేయి. దేవుడు మిమ్ము దీవించుగాక.
God bless you and your families.